गुरुदेव दत्त 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 ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त ओम मातृदेव भव ओम पितृदेव भव ओम आचार्य देव भव ओम गुरुदेव दत्त 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 ఈ యొక్క నా పరిష్కార మార్గం అనేది నా ఈ ప్రోగ్రామ్ను ప్రతి ఒక్కరికి ఈ శ్రీ టీవీ ద్వారా మీకు అందియాలని ఈరోజు సంకల్పించుకొని వచ్చిన మీకు అందరికీ ఏ నిత్య జీవితంలో జరిగే ఇక్కట్లకు రుణబాధలకు మళ్ళీ ఆరోగ్య ప్రాబ్లమ్స్కు ఆరోగ్యమే మహాభాగ్యం ధనం మూలం మీద నాది నాది ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైనా కానీ ఈ రెండింటి మీదనే బాగా నేను దాని మీద ఫోకస్ చేసి చెప్తుంటా. అయితే ఇది నేను సనాతనంగా 42 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. నా చిన్న జీవితం నుంచి బాల్య జీవితం నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ మంత్రము యంత్రము రుద్రాక్ష మూలిక నవరత్న పామిస్టు అష్టసాముద్రిక ఫేస్ రీడింగు వీటన్నిటి నాది అన్వేషణ. ఈ అన్వేషణ చేసుకుంటుంటే నేను ఎంతోమంది జనాలకు ఉపయోగం అంటే ఈ కష్టాలకు నివృత్తి నివారణ చేస్తూ ఒక కృషిలాగా ఒక దీన్ని ఒక సేవలాగా ప్రజాసేవలాగా అందిస్తూ నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేసుకుంటూ ఈ సేవ చేసిన ఈరోజు రిటైర్ అయ్యి నేను డైరీగా 10 టీవీలలో 10 ఛానల్స్లలో నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఈరోజు ఈ శ్రీ టీవీ వాళ్ళు పిలిపించి నన్ను అయ్యా నువ్వు చెప్పే పరిష్కార మార్గాలు బాగున్నాయి మా టీవీలో కూడా చెప్పండి 10 మందికి మేము కూడా అందిస్తాం మీ యొక్క సేవను అని చెప్పేసి పిలిచిండ్రు. ఈరోజు శీర్షిక ఏంటంటే వాహనాలు ఉన్నాయి. వాహనాలు ఏంది వాహనాలు దిష్టి కూడా కలిగి యాక్సిడెంట్స్ అవుతుంటాయి. మళ్ళీ వచ్చేసి ఈ వాహనాలకి ఏంటంటే ఆ దృష్టి గురించి మనము ఏదో గుమ్మడికాయ కొడతాం కొబ్బరికాయ కొడతాం నిమ్మకాయలు పెట్టి బండి నడిపిస్తాం ఇంత బోట్లు బోనాలు పెడతాం అట్లా కుదరదు. ఏదో యాక్సిడెంట్ అయిపోతుంది దానికి అందులో ఉన్న వాళ్ళకు పోని యాక్సిడెంట్ అయింది కొత్త బండి అయితే ఇన్సూరెన్స్ వస్తుంది. కానీ మనిషి లోపల వాళ్ళకు యాక్సిడెంట్ అయ్యి నెత్తులు కలిగి పండ్లు విరిగి కండ్లు పోయి ఇవన్నీ అయితే మళ్ళీ వచ్చేది కాదు కదా జీవితం. అందుకని చెప్పేసి మనము వాహనాల గురించి జాగ్రత్త ఉండాలి. ఈ నీకు 2-వీలర్ అయినా సరే 4-వీలర్ అయినా సరే దాని గురించి కొన్ని క్రియలు ఉన్నాయి. ఆ క్రియలు చేసుకోవాలి. ఏం లేదు అన్ని బోకస్ అంతా ఇది అంటే సనాతనంగా మనకు రాజులు ఋషులు దేవతలు కూడా వాహనానికి ఒక రక్ష కట్టేవాళ్ళు. ఏంది రుద్రాక్షలు కానీ దానికి నల్ల దారం కానీ ఇటువంటివి కట్టేసేసి దానికి కొన్ని ఐటమ్స్ కడుతుంది. కడితే ఏంటంటే ఆ యొక్క పుష్పక విమానం కావచ్చు లేకుంటే రథం కావచ్చు ఇలాంటి వాటికి హాని కలగదు. అయితే ఒకసారికి ఏమైంది తెలుసా కర్ణుని వాహనం అంటే ఏంది రథం రమారామి యుద్ధం జరుగుతుంది అర్జునుడు వీళ్ళందరితో యుద్ధం అవుతుంది ఆయనకు ఆయన అంతిమగాడి అనమాట రథం అది భూమి లోపలికి ఇరుక్కపోయింది దానికి రక్షణ లేదు. మరి అదే అర్జునుని రథానికి రక్షణ ఉన్నది ఆయన పతాకం హనుమంతుడు పట్టుకున్నాడు ఆయన రథాన్ని స్వయంగా దేవదేవుడైన కృష్ణుడే నడిపించాడు. ఈయన రథానికి రక్షణ ఉంది ఆయన రథానికి రక్షణ లేదు కాబట్టి ఆయన రథం కుంగిపోయి భూమిలో కుంగిపోయింది. అదే దానికి రక్షణ ఉండి ఆయన ఏదో తాంత్రికంగా కొన్ని వస్తువులు ఋషులతోటి వాళ్ళతోటి పూజలు చేయించి కట్టుకున్నట్టే మాత్రం ఆ పనిగా ఏది కాదు అది కుంగిపోగానే ఆయనకు అసరాలు వేసేసి ఆయనను సంహరించిండు అర్జునుడు. అయితే రథం అనేది ఏంటంటే రథం అంటేనే వాహనం. వాహనాలు అంటే ఏంటివి ఈ 4-వీలర్స్ 2-వీలర్స్ మనకి ఈ రోజులలో కార్లు మళ్ళీ వచ్చి బైకులు. అయితే ఇవి మనకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బలు తాగి ప్రాణం పోయే పరిస్థితి అవుతుంది. దాని గురించి ఏం చేయాలంటే మనము చిన్న క్రియ చెప్తాం. ఏం చేయాలి ఒకటి ఇనుప వైర్ తీసుకోవాలి ఇనుపది కానీ రాగిది కానీ ఒక వైర్ తీసుకోవాలి. తీసుకొని ఈ వైర్కి ఏం చేయాలంటే ఒకటి జీడిగింజ ఒక 8 జీడిగింజలు 5 జీడిగింజలు 5 గవ్వలు పసుపు గవ్వలు తీసుకొని ఆ గవ్వలకు రంధ్రం కొట్టాలి. ఇట్లా కొడితే వచ్చేస్తుంది. 5 జీడిగింజలకు కూడా రంధ్రాలు కొట్టాలి. మంచిగా దొడ్డుది దప్పడం అంటారు సూది అంటారు కదా దొడ్డుది తీసుకొని మూలగాన్ని తీసుకొని రంధ్రాలు కొట్టేయాలి. కొట్టేసేసి ఈ గవ్వలు కూర్చాలి 5 అంటే 1 5 1 5 1 5 కూర్చాలి. దానికి ఈ విధంగా గుచ్చేసి దీనికి ఏంటంటే రుద్రాక్షలు కుట్టాలి కూర్చాలి ఇక్కడొకటి రుద్రాక్ష కూర్చాలి. దీనికి రుద్రాక్షకు ఆటోమేటిక్ రంధ్రాలు ఉంటాయి కాబట్టి రుద్రాక్ష కూర్చాలి. కూర్చేసి దీన్ని ఎప్పుడు చేయాలంటే ఆదివారం కానీ అమావాస్య కానీ పౌర్ణమి కానీ
క్రియే చేసి బండ్లకు కట్టాలి. అయితే దీనికి ఏంది, రుద్రాక్షకు ఉన్న గుణం ఏంటంటే, నేను ఇంతవరకు నా అన్వేషణలో చూసిన ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి వాడు రోడ్ల మీద పడి కొట్టుమిట్టాడు, సగం ప్రాణంతో కొట్టుకుంటాడు, చూడు గిలగిలా కొట్టుకుంటాడు, మెడలు చూస్తాను నేను, వీనికి ఏమైనా ఉన్నాయా మెడలు అని. రుద్రాక్షలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి కానీ రుద్రాక్ష ఏంటంటే మనిషికి వాహనాలకు కానీ మనిషికి కానీ ప్రాణం పోనీయదు, అకాల మృత్యువు మళ్ళీ వాహనాలకు ఈ యాక్సిడెంట్స్ కానీయదు. ఇటువంటిది నేను నా అన్వేషణతో ఎంతోమందికి యాక్సిడెంట్లు అయితే ఆడ పోయి చూస్తాను నేను, ఇన్ మెడల్ రుద్రాక్ష ఉందని ఉండదు. అయితే రుద్రాక్ష లోపల అటువంటి పవర్ ఉన్నది. ఇది రుద్రుని అక్షంల నుంచి వస్తాయి రుద్రాక్షలు. ఇటువంటి ఇటువంటి వేయాలే రుద్రుడు అంటే, రుద్రుడు అంటే శివుడు. ఆయన ఒకసారి బ్రహ్మకు తపస్సు చేస్తాడు ఒక ఆయుధాన్ని రాక్షసుని చంపడానికి. అయితే ఆయన కళ్ళు తెరిచి సూర్యుని చూసుకుంటాను తపస్సు చేస్తాడు. అయితే కొన్ని వేల సంవత్సరాల తర్వాత బ్రహ్మతప ఆయనకు దర్శనమిచ్చి ఆయనకు ఒక అదేది శివధనుస్సు ప్రసాదిస్తాడు. ఆయన ప్రసాదించిన తర్వాత ఆయన కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది, మనం సూర్యుని చూసి మూస్తే ఏమవుతుంది, కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఆయన కూడా ఎప్పుడైతే కళ్ళు వారిపిండో దాంట్లోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. అదేంటంటే రుద్రుని అక్షములు, అక్షములు అంటే నీళ్ళు, రుద్రాక్షములు, రుద్రుని అక్షములు అంటే కళ్ళ నుంచి వచ్చినాయే రుద్రాక్షలు. అంటే ఆ జాలువారిన నీళ్లు భూమి మీద పడతాయి, పడి రుద్రాక్ష చెట్లు మొలుస్తాయి. అయితే ఈ రుద్రాక్ష చెట్లు మొలిచి ఈ రుద్రాక్ష ఎక్కడి నుంచి వచ్చినాయి, శివుడు కళ్ళకి వెళ్ళి వచ్చినాయి కాబట్టి రుద్రాక్షలు అంటారు వీటిలో. అయితే ఇది నేపాల్ సైడ్ ఎక్కువ ఉంటాయి, ఇది చాలా పవిత్రమైన ప్లేస్లలోనే ఉంటాయి, ఇది ఇళ్ల బాధ్య ఉంటాయి. అయితే ఈ రుద్రాక్ష చెట్టు ఏంటంటే, దీని లోపల భగవంతుడు ఒకటే ఒకటి సృష్టి పెట్టిండు, మనం నిదర్శనంగా చూడవచ్చు. ఏ ఇత్తనానికైనా కానీ ఏ గింజకైనా కానీ రంధ్రం ఉండదు, దీనికి భగవంతుడే ఇది కుచ్చుకొని మెడకేసుకునేది రా బాబు అని చెప్పేసి ఆయన్నే మొదలుగా ఇంటిచ్చిండు. దీనికి రంధ్రం ఆల్రెడీ ఉంటుంది, దీనికి ఏ ఇత్తుకుండదు, ఏ బీజానికి ఉండదు, రుద్రాక్ష ఒక్కదానికే రంధ్రంతో సహా పుడుతుంది ఇది. కాబట్టి ఈ రుద్రాక్షలను ఇటువంటి టేస్ట్ చేసి వాహనానికి కట్టినట్లయితే మనకు ఎలాంటి యాక్సిడెంట్ కావు. ఇది నా అనుభవపూర్వకం చెప్తున్నాను, నేను నా అన్వేషణలో కూడా చాలా చూసినా. కాబట్టి ఇవి చేసుకోండి, వాహనాలకు కట్టుకోండి, అమాస కానీ ఆదివారం కానీ లేకుంటే పౌర్ణమి రోజు కానీ కట్టండి. ఇది దీనికి మంచి ఇట తయారు చేసి పొగేయాలి, పొగ ఏది మంచిగా ఊదు అంటే ఏంది సాంబ్రాన్ని పొగేయాలి, వేసేసి బండికి కూడా పొగేసేసి ఇది కట్టేసేసి ఒక టెంకాయ తీసుకొని టెంకాయ చుట్టూ తీసేయాలి. తీసేసి ఆ కారు ముందు రాయి పెట్టేసేసి ఫలామని కొట్టేసేసి తిప్పాలి, దానికి తిప్పేసి ఆర్థిక పూర్వం ఉంటుంది కదా కొంచెం ఒక బిల్లకు టెంకాయ మీద ముట్టించి తిప్పి కొట్టేయాలి ఫలమైన ఏడా రాయి పెట్టి కొట్టేసేయాలి. కొట్టిది కట్టేయాలి బండికి 100% మీకు నేను చెప్తున్నా, ఒక్క యాక్సిడెంట్ కూడా కాదు. ఇచ్చేసి చూసుకోండి. జయ గురుదత్తా.